श्रीमान् वेङ्कटनाथार्यः कवितार्किककेसरी वेदान्ताचार्यवर्यो मे सन्निधर्तां सदा हृदि ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे अन्तर्ज्योतिः किमपि यमिनाम् अञ्जनं योगदृष्टेः चिन्तारत्नं सुलभमिहनः सिद्धिमोक्षानुरूपं दीनानादव्यसनसमनं दैवतं दैवतानां दिव्यं चक्षुश्रुतिपरिषदा दृश्यते रङ्गमध्ये। శివపతి అయిన భగవంతుడు రంగనాథస్వామిగా అవతారం చేసి బ్రహ్మలోకం నుంచి అక్కడ కొన్ని యుగాలుగా అక్కడ ఉండి అక్కడి నుంచి అయోధ్యాధిపతి రాజులందరూ పూజ చేసి అక్కడి నుంచి శ్రీరంగం వచ్చారు. అంతవరకు మనం చూసాం అక్కడ శ్రీరంగంలో ఏమేమి ఉత్సవాలు జరుగుతుంది, అక్కడ ఉరయూర్ నాచ్యార్ అనే ధర్మవర్మన్ రాజు కుమారిని ఎలా రంగనాథస్వామి వివాహమయ్యింది, అక్కడి నుంచి ఉరయూరికి ఎలా వెళ్ళి ఒకరోజు చూసి వచ్చారు అనే అంతవరకు మనం చూసాం. అలా ధర్మవర్మన్ కుమారి రంగనాయకి అమ్మవారు అవతరించిన తరువాత రంగనాథస్వామి ఒకసారి కావేరికి వెళ్ళినప్పుడు ధర్మవర్మన్ రాజు కుమారి అయిన ఆమె కూడా మహాలక్ష్మి యొక్క అంశమే. ఉరయూరు నాచియార్ ఉరయూరు అమ్మవారిని చూసి అక్కడే ఆయన పెళ్లి చేసుకుని ఒకరోజు అక్కడ వెళ్ళి వచ్చింది. ఇక్కడ రంగనాయకి అమ్మవారికి తెలియదు, అది రాత్రి అక్కడ జరిగే ఉత్సవం. రాత్రంతా అక్కడ వైభవంగా ఉత్సవం జరుగుతుంది. అప్పుడు ఇక్కడ ఒక పక్క మన రంగనాయకి అమ్మవారు అక్కడి నుంచి ఇటు పక్క తిరిగితే రంగనాథ స్వామి ఇక్కడ కనబడలేదు. ఇదేమయ్యింది ఏంటి అని అడిగేటప్పుడు, సరే ఏదో భగవంతుడు రక్షణార్థం భక్తుల్ని రక్షించడానికి వెళ్ళింటారేమో, పాపం ఆయన ఎంత కష్టపడుతున్నాడు, గజేంద్రుడు ఆదిమూలమే అన్నప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అలా ఎన్నో కష్టపడి ఎప్పుడు ఏ భక్తులు పిలిచినా రక్షణార్థం వెళ్తూ ఉంటారు కదా, అలా ఇలా వెళ్ళింటారేమో అని అనుకునేదంట. దాని తర్వాత అలా ఇలా చూస్తే కొన్ని నగలంతా కింద పడున్నాయి, చీరలన్నీ కింద పడున్నాయి. భక్త రక్షణార్థం ఈయనెందుకు ఇలాంటిదంతా తీసుకుని వెళ్ళాలి, చీరలు ఇక్కడ కొన్ని చీరలు కనబడట్లేదు, కొన్ని వైడూర్యాలు కనబడట్లేదు, అక్కడ తమలపాకు ఆడుకునే వస్తువులు ఇవన్నీ కనబడట్లేదు, ఇవన్నీ తీసుకుని ఎక్కడికి వెళ్ళారు, సరే ఏదో సందేహం వచ్చి అక్కడ ఉన్న వాళ్ళ పాలకులందరికీ చెప్పి మీరు వెళ్ళి చూసుకురండి అంటే వాళ్ళు అలా ఇలా వెళ్ళారంట, కావేరి దగ్గర అక్కడ చూసి ఆయన గుర్రం అక్కడ ఉంది అని చెప్పేసి వచ్చారు. దాని తర్వాత ఇంకో కొంతమందిని పంపించి అక్కడ తర్వాత ఎక్కడ భగవంతుడు ఉన్నాడో చూసి రండి అని పంపించినప్పుడు రంగనాథ స్వామి ఆ శ్రీరంగం పక్కనున్న ఉరయూరులో ఆ ఉరయూరు నాచియార్తో పాటు అక్కడ రాత్రంతా వైభవంగా ఉత్సవం జరుగుతుండడం చూసి వాళ్ళు వచ్చి రంగనాయకి అమ్మవారికి చెప్పారంట. ఇది పంగుని ఉత్తరానికి ఒక 2 రోజుల ముందు జరిగేది. అక్కడి నుంచి భగవంతుడు రాత్రి శేర్తి సేవ అక్కడ ఉరయూరు నాచియార్ అమ్మవారితో జరుగుతుంది. దాని తర్వాత పొద్దునే అక్కడ రంగనాథ స్వామికి సుప్రభాతం అయ్యి ఆ సుప్రభాతం నుంచి ఏ భగవంతుడు ఎక్కడున్నా అర్చకులు అక్కడే ఉంటారు కదా, అక్కడే వెళ్ళి సుప్రభాతం చేసి భగవంతుని అక్కడి నుంచి పల్లకిలో అక్కడ వస్తారు శ్రీరంగానికి. వచ్చే సమయంలో ఇక్కడ చూస్తే శ్రీరంగంలో సప్త ప్రాకారం కదా, మొత్తం అన్ని ప్రాకారాలు మూసింది. ఏదో రంగనాయకి అమ్మవారికి ఏదో చిన్న కోపం ఏదో తెలిసిపోయింది అనేది రంగనాథ స్వామికి తెలిసి, సరే ఏమవుతుందో వెళ్దాం అని చెప్పి ఒక పక్క నుంచి అలా వెళ్ళి రంగనాయకి అమ్మవారు ఆ రోజు పంగుని ఉత్తరం, రంగనాయకి అమ్మవారి యొక్క అవతార దినం ఆ రోజు. ఆ రోజు ముందు రోజు నా పక్కన లేదే అని ఇంకా ఎక్కువ కోపం వేరే అమ్మవారికి. సరే అని మెల్లగా అక్కడికి వెళ్తే అమ్మవారు మొదటిగా అడిగింది రాత్రంతా ఎక్కడికి వెళ్ళారు అని. ఏదో భక్త రక్షణార్థం ఎలా ఉంది చూద్దామని వెళ్ళాను అని భగవంతుడు చెప్పారంట. జనరక్షణ దురంధరం. అప్పుడు అందరూ అడుగుతుంటే బహుని సంతి కార్యాణి లోకక్షేమ వహామ్యహం అని, ఎన్నో మా పురుషులకి ఎన్నో పనులుంటాయి వెళ్తాం అవంతా మీరు అడుగుతారా ఏంటి అని అన్నారంట. సరే ఆ రోజు నేను అడిగానే చేతిలో ఉన్న ఉంగరం ఎక్కడా అని అడిగిందంట. ఉంగరం నేను ఆ రోజు చెప్పాను కదా కావేరి అక్కడికి వెళ్ళేటప్పుడు ఎక్కడో దారిపోయింది, మొన్న కూడా మన వాళ్ళందరినీ వెళ్ళి ఎతకమన్నాను ఎతికారు కానీ కనబడట్లేదు అని. అప్పుడు అమ్మవారు చెప్పిందంట, దారిపోయింటే కనబడేది, మీరు ఎవరికన్నా ఇచ్చింటే ఎలా కనబడుతుంది అని. ఏదో స్వామికి అర్థమైంది, ఏదో తెలిసినట్టు ఉంది అని
అంటే మళ్ళా కొంచెం సమయం తర్వాత అడిగిందంట, ఇక్కడ ఉన్న నగలంతా లేదే, రత్నాలు లేవే, చీరలు లేవే, ఇవన్నీ తీసుకుని ఎక్కడికి వెళ్ళారు చెప్పండి అని. దానికి భగవంతుడు, కామినీ నైవ జానామి కామాక్షి త్వం నినా ప్రియ, నువ్వు ఈ రత్నం దారిపోయింది ఆ రత్నం దారిపోయిందంతా చెప్పకమ్మా, నాకు తెలిసిన ఒకే రత్నం రంగనాయకి నువ్వే, నాకేం తెలియదు అవన్నీ ఎక్కడ పోయిందో నాకు తెలియదు, సరే అది పోతే పోనీలే, ఎవరో ఒక భక్తులు మనకి ఇస్తారు, దాని గురించి మనకు ఎందుకు ఆలోచన. కానీ అమ్మవారు, లేదు నాకు తెలుసు మీరేదో ఒక అమ్మాయిని చూడడానికే వెళ్ళారు, అమ్మాయిని ఇక్కడ పిలుచుకురావచ్చు కదా, ఇప్పుడు నేను మీరు లేదని ఎంత కష్టపడ్డాను, ఇప్పుడు ఆ సమయం అక్కడి నుంచి వచ్చినప్పుడు ఇప్పుడు అమ్మాయి కూడా అక్కడ కష్టపడుతుంది కదా, అంటే అవంతా ఏమీ లేదు, నువ్వు ఏదో అనుకుంటున్నావు అలాంటిది ఏమీ లేదు అని అన్నాడంట. లేదు మీరు చెప్పేది నాకు తెలుసు, నిన్న మీరు ఉరియూర్ అక్కడికి వెళ్ళారు అని, ఆహా ప్రదేశం పేరు కూడా తెలిసింది, అయితే ఏదో తెలిసిపోయినట్టుంది అని చెప్పి, సత్యం సత్యం సర్వదేవాశ్చ సాక్షిణాః, సర్వదేవతల యొక్క సాక్షిగా చెప్తున్నాను నేను ఎక్కడికి వెళ్ళలేదు అని భగవంతుడు చెప్పగా, అమ్మవారు, ఆ దేవతలే మీ చుట్టూ తిరుగుతున్నారు, వాళ్ళ సాక్షిగా మీరు చెప్తే అవన్నీ నిజమైపోతున్నాయని. త్యాగరాజస్వామి చెప్పారు కదా, గ్రహఫలము లేమి రామా నీ అనుగ్రహ బలము చాలు అని, ఈ గ్రహాలు ఇవన్నీ మీ చుట్టూ తిరుగుతుంది, దేవతలంతా మీ చుట్టూ తిరుగుతున్నారు అని మీరు చెప్పింది అయితే వాళ్ళు ఎలా అని అన్నదంట. సరే నువ్వు ఎలా నమ్ముతావు, నేనేం చెప్తే నమ్ముతావు, సరే అగ్గిలో చేయి పెట్టి నేను శపథం చేయను, ఆ కాలంలో అలా చేస్తారంట, నిజమా అనేదానికి అగ్గిలో బాగా కాసిన అగ్గిలో చేయి పెట్టి శపథం చేస్తారంట. అప్పుడు దానికి అడిగిందంట, సూర్యమండల మధ్యహస్తం, సూర్యుడి మధ్యలో ఉన్నారు మీరు, ఇటువంటి చిన్న అగ్ని మిమ్మల్ని ఏమన్నా చేస్తుందా, అందువల్ల ఇలాంటి కథలంతా నాకు చెప్పకండి, మీరు నిన్న ఎక్కడికి వెళ్ళారు అని అమ్మవారు అడిగినారు. దానికి భగవంతుడు, సరే పాము విషపాముని తీసుకొచ్చి కొరికిచ్చి చెప్తాను నేనేం, నేను నిజంగా నేనేం చేయలేదు ఎక్కడికి వెళ్ళలేదు అని. అంటే దానికి అమ్మవారు చెప్పిందంట, మీరు పడుకున్నదేవో 1000 తల పాము, సహస్రం సహస్రపణ, దాని దగ్గర పడుకుని మీకేం కాదంటే ఇటువంటి చిన్న పాము మిమ్మల్ని కరిచి ఏం చేస్తుంది, కాబట్టి ఇటువంటి కథలంతా నాకు చెప్పకండి, నాకు తెలుసు మీరు ఉరయూరికే వెళ్ళారు అని. ఇంకా భగవంతుడు, సరే ఇప్పుడు ఏం చేయమంటావు, అవును వెళ్ళాను అని చెప్పేసరికి అక్కడ పక్కన భృగు మహర్షి, మహాలక్ష్మి యొక్క తండ్రి అయిన భృగు మహర్షి వచ్చి, అలా ఇలా ఉంటారమ్మా భర్త వాళ్ళు ఉంటారు, మీ ఇలా బయట పెట్టుకొని గొడవ పెడితే ఎలా, అందరికీ తెలిసిపోతుంది, మీరు ఏదన్నా అయినా కూడా మీరు లోపల ఏమన్నా చేసుకోండి అని సమాధానం చేశారంట. అప్పుడు అమ్మవారు దేవుణ్ణి చూసి, నేను మీకోసం నేను వదలట్టేదో, ఏదో మా నాన్న చెప్పారని వదులుతుంది అని. ఏంటంటే ఎన్నో గొడవలు వస్తాయి దంపతులకు, భార్యాభర్తలకు గొడవలు వస్తాయి, కానీ అవన్నీ మర్చిపోయి మళ్ళా మనం అలా సంతోషంగా ఉండాలి అని చూపించడానికే ఇటువంటి ఈ యొక్క అవతారాలు అన్నమాట. అది సహజం ఈ సంసార సాగరంలో. ఇది రుక్మిణీ కృష్ణుడు కూడా, కృష్ణుడు ఒకసారి రుక్మిణికి ఎలా అన్నా రుక్మిణికి కోపం తెప్పించాలనుకున్నాడు, రుక్మిణికి ఎప్పుడు కోపమే రాదు కానీ సత్యభామ ఎప్పుడు కోపంతోనే ఉంటుంది. సరే రుక్మిణి దగ్గర ఒక్కసారి కోపం తెచ్చుకొని మనం తిట్టు తిట్టిపించుకోవాలి అనేది కృష్ణుడి యొక్క ఆసట. ఒకసారి వెళ్ళి, నన్ను ఎందుకు నువ్వు పెళ్లి చేసుకున్నావు, నువ్వు పెద్ద మహారాజు యొక్క కూతురివి, నేనేదో ఆవులు మేపుకుంటూ తిరిగేవాడిని, నీకు నన్ను మెల్లి చేసుకుని ఉండకపోతే నీకు మంచివాడు దొరుకుతాడేమో, దొరికింటాడేమో, పెద్ద రాజు దొరికింటాడేమో అని అన్నారంట. రుక్మిణి ఏం చెప్పలేదు, సైలెంట్ గా ఆయన ఏదో ఆగుతాడులే, ఏదో మనకి కోపం తెప్పించడానికి ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు. దాని తర్వాత ఇంకోటి చెప్పాడంట, నాకు వచ్చే భక్తులు కూడా ఎవరు, అందరూ ధనం అంతా వదిలి త్యాగరాజస్వామి లాగా, మహా స్వామి వేదాంత దేశికుల్లాగా అన్ని విడిచి ఈ యొక్క చాలా పెద్దవాళ్ళు వాళ్ళే వస్తారు కదా, ధనికులు ఎవరు రారు అని అనేసరికి కష్టంలో ఉండే వాళ్ళే నా దగ్గరికి వస్తారు, కానీ నువ్వు మంచి వాడిని పెళ్లి చేసుకుంటే వేరేలాగా ఉండేది అనేసరికి ఆమె కోపం వచ్చిందంట. భక్తుల్ని అలా చెప్తారా మీరు అని. అప్పుడు కూడా కోపం రాకుండా కృష్ణుని తిడతాడేమో అనుకొని ఉంటే అప్పుడు ఆమె కంట్లో నుంచి నీళ్లు వచ్చేసిందంట, అలా భక్తుల్ని మనం చెప్పొచ్చా అని. అప్పుడు కృష్ణుడు చెప్పాడంట, ఏదో నీ దగ్గర ఒక తిట్టన్నా తినాలి అని నేను అనుకున్నాను, కానీ నీ కట్లో నీళ్ళు వస్తున్నాను అనుకోలేదు, క్షమించు అని. అలా కొంతమందికి కోపం తెప్పించి ఇలాంటి చిన్న చిన్న లీలలు చేయడం ఆశ. అదేలాగా రామావతారంలో కూడా రాముడు, అడవికి నేను వెళ్ళి వస్తాను సీతను 14 సంవత్సరాల తర్వాత, ఇక్కడే ఉండు అడవిలో చాలా కష్టం నీకు అని చెప్పేటప్పుడు కూడా సీతకు చాలా కోపం వచ్చిందంట, అలా మీరు ఎలా చెప్తారు, నేను మీతోనే వస్తాను, నాకు ఈ అయోధ్య నగరం మీరు వెళ్ళిపోయి మీరు లేని ఈ అయోధ్య నాకు అడవే,
మీరు ఉన్న నాకు అడవి అది నాకు అయోధ్యలాగే అని చెప్పిందంట. కాదు కాదు నీకు తెలియదు ఆ యొక్క అడవిలో చాలా కష్టం, చాలా మృగాలంతా ఉంటుందంటే. అప్పుడు చెప్పిందంట, మా నాన్న అయితే ఇలా ఇలా ఒప్పుకుంటాడా, సంతోషిస్తాడా, మా నాన్న దీనికేనా నీకు పెళ్లి చేసింది అని. ఆ కోపంతో సరేసరికి రాముడు ఆ ఓదార్చుడు సరే నేను తీసుకెళ్తాను అన్నాడు. అలాంటి చిన్న చిన్న కష్టాలు కోపాలు వస్తాయి, కానీ దాన్ని మీరు మనం సంతోషంగా ఉండాలి అనేదే ఈ యొక్క ఇది. అలా అద్భుతంగా అమ్మవారు సరే మా నాన్న చెప్పేసరికి మిమ్మల్ని వదిలాను అని చెప్పి లోపలికి, ఆ సంవత్సరానికి ఒక రోజు పంగుని ఉత్తరం రోజు రంగనాయకి స్వామి రంగనాథుడు ఇద్దరు కలిసి, అమ్మవారు స్వామి ఇద్దరు కలిసి ఒకే సింహాసనంలో ఉండి ఒక రోజంతా భక్తులకి వాళ్ళు అనుగ్రహం చేస్తారు. అది భగవంతుడు ఆ అమ్మవారి సన్నిధికి వెళ్ళేది ఆ ఒక్కరోజే శ్రీరంగంలో. దాన్ని స్వామి దేశికులు వర్ణించేటప్పుడు అగ్రే భర్తు సర్సిజమయే భద్రపీఠే నిషన్నం అంభోరా సేరది గదిసుత సంప్లవాదుత్తితాం త్వాం పుష్పాసార స్థగిత భువనై పుష్కలా వర్తకాత్యై క్లుప్తారంభ కనక కలసై రభ్యసించన్ గజేంద్రాహ. ఏక సింహాసనంలో అమ్మవారు రంగనాథ స్వామి ఉండేటప్పుడు రెండు పక్కల ఐరావతం లాంటి ఏనుగులు ఆ యొక్క చంద్రపుష్కరిణి నీళ్ళ నుంచి అభిషేకం చేస్తుందంట. అలా ఉంటుంది ఆ రోజు, అర్చకులంతా అభిషేకం చేస్తూ రాత్రంతా ఇద్దరు కలిసి భక్తులందరూ ఆ రోజు భయంకరమైన భక్తులందరూ చాలా మంది వచ్చి ఆ ఇద్దరు ఉండేటప్పుడు దర్శనం చేసుకుంటారంట. ఇప్పుడు అమ్మవారు స్వామి ఇద్దరు కలిసి ఉండేటప్పుడు మనం ఏదన్నా వెళ్ళి వేడుకుంటే అది ఎప్పుడు జరుగుతుందంట. ఎందుకంటే మనం ఇంట్లో కూడా మన అమ్మ నాన్న ఉండేటప్పుడు మనం మా నాన్న దగ్గర వెళ్ళి ఏదైనా అడిగామనుకోండి సైకిల్ కొని అని తిడతారు ఫస్ట్. నువ్వేం చదివావు ఏంటి ఈసారి ఈ మార్కులు, నువ్వు 90 తీసుకురా, 100 తీసుకురా, అప్పుడే నేను నీకు ఇస్తాను, నువ్వు ఎప్పుడు ఆడుకుంటూ ఉంటావు, నేను నీకు ఇవ్వను అంటాడు ఫస్ట్. కానీ అమ్మ పర్లేదండి బాగా చదివి వాడు తీసుకొస్తాడు, మీరు తీసియండి అని చెప్తారు. అలాగే తల్లి ప్రేమ అటువంటిది. కాబట్టి మనం ఎన్ని పాపాలు చేసి భగవంతుడు ముందుకు వెళ్ళినా కూడా భగవంతుడు నువ్వు ఇన్ని పాపం చేసి నా ముందు నిలబడతావా అన్నప్పుడు అమ్మవారే పక్క నుండి పర్లేదు వాడు వాడి తప్పుని తెలుసుకొని వచ్చాడు కదా అని వాడిని కూడా మనం రక్షించాలి అని. దానికి కాకాసుడి వృత్తాంతం రామాయణంలో కాకాసురుడి యొక్క చరిత్రే ప్రమాణం. కాకాసురుడు ఎంత పాపం చేశాడు, సీతమ్మ రక్తం వచ్చేలాట్టు చేశాడు. అప్పుడు రాముడి కోపం వచ్చి శ్రీరాముడు తన యొక్క బ్రహ్మాస్త్ర మంత్రంతో ప్రయోగం చేసేటప్పుడు ఆ బ్రహ్మాస్త్రం తట్టుకోలేక కాకాసురుడు ఇక్కడక్కడ పరిగెత్తి స్వర్గానికి బ్రహ్మలోకానికి అందరి దగ్గరికి వెళ్ళినా ఎవరు మేము రక్షించలేము, అది రామబాణం, మేమేం చేయలేము, అది బ్రహ్మాస్త్రం ప్రయోగించింది రాముడే కాబట్టి నువ్వు రాముడి దగ్గరే వెళ్ళాలి అని చెప్పేటప్పుడు రాముడి దగ్గరే వచ్చి శరణాగతి చేసిందంట. ఎట్లా వెళ్ళి మనం దండం పెట్టాలని కూడా తెలియకుండా తన కాళ్ళను భగవంతుని ముందు పెట్టి కింద పడి అను రక్షించు అని అంట. అప్పుడు కూడా రాముడు అలా చూసి నేనేం చేస్తాను, నువ్వు చేసిన పాపానికి నిన్ను చంపేవాలి అన్నప్పుడు సీతమ్మ ఏదో తెలియకుండా చేసింటాడే అని ఆ కాళ్ళను అలా తిప్పి పెట్టి వీడిని మనం రక్షించాలి అని అన్నదంట. అటువంటి ఇది ఎప్పుడూ కూడా అమ్మవారిని ఇప్పుడు మన రాముడు ఏం చేశాడంటే సీతను తీసుకెళ్లిపోయాడు, నాకు రాముడు వద్దు సీతనే పెట్టుకుంటా అన్నాడు. కానీ వాడు చరిత్ర ఏమైంది, రామబాణంతో మరణించాడు. అలాగే శూర్పణఖ రాముడే కావాలి నాకు సీత వద్దు రాముడే నేను పెళ్లి చేసుకోవాలన్నప్పుడు ఆయన ముక్కు చెవు కోశారు. అటువంటి వీళ్ళు ఎప్పుడు కానీ నేను పూజ చేసేటప్పుడు అమ్మవారు సెపరేట్ గా భగవంతుడు సెపరేట్ గా లేదు, వాళ్ళిద్దరు ఏకమూర్తియే, వాళ్ళిద్దరిని కలిసే మనం ఎప్పుడు పూజించాలి అనే దానికి ఈ చరిత్రలు. అందుకే హనుమంత స్వామి వీళ్ళిద్దరిని అశోకవనంలో వెళ్ళి చూసి సీతను రాముడిని కలిపేదానికి ఎంత శ్రమ పడ్డాడు. అందుకే ఈరోజు భారతదేశం మొత్తం రామ మందిరానికన్నా హనుమంతుడి యొక్క మందిరమే ఎక్కువ. ఎందుకంటే భక్తుడు అటువంటి భక్తుడు. మనం ఎప్పుడు కూడా శరణాగతి చేసేటప్పుడు మనకు కోరిన కోరికలు ఇద్దరు ఉండేటప్పుడే చెయ్యాలి అని. అందుకే భగవద్ భాష్యకారు ఈ రోజు శ్రీరంగంలో ఒకరోజే కదా, ఇటువంటి దినాన్ని మనం ఉపయోగపెట్టుకొని మనందరికీ ఒక శరణాగతి చెయ్యాలి. శరణాగతి అంటే ఏంటంటే నువ్వే నాకు దిక్కు అని. భగవద్గీతలో చెప్పేటప్పుడు కృష్ణుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం తచ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. సర్వధర్మాన్ పరిత్యజ్య, ఈ యొక్క కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం చేయలేని వాళ్ళు కలియుగంలో చాలా కష్టం కదా. భక్తి యోగంలో చేసేటట్టు ఆ కాలంలో ఋషులు చేసేటప్పుడు అటువంటి ఈ కలియుగంలో ఇంత కష్టం, చాలా కష్టం. మన కుటుంబాన్ని పోషించాలి, ఉద్యోగం చెయ్యాలి, ఇటువంటి ఎన్నో ఉంది. ఇందులో కూడా మధ్యలో ఆ టీవీ ఆ మనుషులతో చేరి మనం చనిపోతాం. ఇటువంటి కష్టం, ఇటువంటి కలియుగంలో
అటు భగవద్గీతలో చెప్పిన భక్తి యోగాలు చేయలేని వాళ్ళు కూడా ఎవరు, నువ్వే నాకు దిక్కు అని, నా శరణం సర్వధర్మాన్ని ప్రదేశం మామేకం శరణం రజ, నా చరణంలో ఎవరు వచ్చి పడతారు వాళ్ళకి మోక్షయిష్యామి మాశ్చ అహం త్వా సర్వభవే, నేనే వాళ్ళ యొక్క పాపాలను మొత్తం నివృత్తి చేసి వాళ్ళని మోక్షానికి తీసుకుంటాను అని భగవంతుడు చెప్పాడు. కాబట్టి ఈ సమయాన్ని ఈ యొక్క అమ్మవారి పక్కన ఉండేటప్పుడే వెళ్ళి మనం వెళ్ళి ఎలాగన్నా శరణాగతి చేయాలి అని గద్యత్రయం అనేది శ్రీ రామానుజ స్వామి వారు చేస్తున్నారు. అందులో ఆ గద్యత్రయంలో మొదటిది శరణాగతి గద్యం, శరణాగతి చేసే, దాని తర్వాత వైకుంఠ గద్యం, శ్రీరంగ గద్యం అని మూడు గద్యం. ఆ శరణాగతి గద్యంలో మొదటి అమ్మవారికే శరణాగతి. భగవన్నారాయణాభిమతానురూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్య శీలాధ్యనవధికారి అసంఖ్యేయ కళ్యాణ గుణ గణాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయినీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అసరణ్యశరణ్యం అనన్యశరణ శరణమహం ప్రపత్యే. అఖిల జగన్మాతరం, ఈ లోకానికి మొత్తం మాత ఎవరంటే మహాలక్ష్మియే కదా, కానీ నాకు అమ్మవారే కదా. అస్మన్ మాతరం అసరణ్య శరణ్య, నీ శరణంలో పడుతున్నాను, ఈ శరణాగతి మీరు నన్ను మీ దగ్గర చేర్చుకోవాలి అని మొదటి అమ్మవారి గురించి చెప్పి, దాని తర్వాత భగవంతుని యొక్క కళ్యాణ గుణాలన్నీ వివరిస్తూ వస్తూ, శ్రీమన్నారాయణ శ్రీవైకుంఠనాథ అపార కారుణ్య సౌశీల్య వాత్సల్య ఔదార్య ఐశ్వర్య సౌందర్య మహోదే సత్యకామ సత్య సంకల్ప సత్యలేతర విలక్షణ ఆర్థిక కల్పిక ఆపత్సుఖ్య శ్రీమన్నారాయణ అసరణ్య శరణ్య అనన్య శరణ శరణమహం ప్రపత్యే. అటువంటి ప్రపత్తిని భగవంతుని యొక్క గుణాలను అంతటూ వరుసగా వర్ణించి భగవంతుని యొక్క శరణాగతి చేస్తున్నారు. దాని తర్వాత తత్పాదార విన్న యుగం శరణమహం ప్రపత్యే, మనం శరణం అని చెప్పి భగవంతుని వేడుకుంటే నీ పాపాలు చేసి మనం వెళ్ళినా కూడా ఆయన మన పాపాలని మన్నిస్తాడా అంటే సత్యంగా మన్నిస్తాడు. ఎందుకంటే త్వమేవ మాత చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ గురుస్త్వమేవ త్వమేవ విద్యా ద్రవిడం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ, ఆయనే కదా మనకు మాతాపిత, త్వమేవ బంధు సకలం ఆయనే, భగవంతుడే మనకు మాతాపిత గురువు దైవం అని. త్వమేవ విద్యా ద్రవిడం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ, మమ్మల్ని అంతా సృష్టించింది మీరే కదా. ఇంకా ఒక మనం పిల్లల్ని కన్న వెంటనే మన యొక్క కర్తవ్యం పూర్తి అవ్వదు కదా, వాళ్ళని చదివించాలి, వాళ్ళని మంచి మార్గంలో మనం తీసుకెళ్ళాలి అనేది. అటువంటిది ఇంక నీదే దిక్కు, నువ్వే మాకు తల్లిదండ్రులు అంతా అని చెప్పి ఇక్కడ శరణాగతి చేసి శగదేవ మళ్ళా ఆయనకి చెప్తున్నారంట, మీరు రామావతారంలో రామానుజులు చెప్తున్నారు, రామావతారంలో మీరు చెప్పిన మాటే కదా, శగదేవ ప్రపన్నాయ తమాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతత్కృతం మమ. లంక నుంచి విభీషణుడు వచ్చినప్పుడు, విభీషణుడు వచ్చి రాముడి దగ్గర చేరాలి అన్నప్పుడు అక్కడ వానరులంతా చెప్తున్నారంట, విభీషణుడిని మన దగ్గర చేర్చుకోకండి అని. ఎందుకంటే ఆయన శత్రుపక్షం నుంచి వచ్చాడు కదా, రావణుని దగ్గర నుంచి వచ్చినప్పుడు ఆయన రావణుడు చెప్పి పంపించి ఉండొచ్చు కదా, ఆయన ఏదన్నా మనకు తెలియలేనిపోయి చేసి తప్పు చేయొచ్చు, ఈ యుద్ధంలో మనకు మన యొక్క బలాన్ని తెలుసుకునే దానికోసం కూడా వచ్చిండొచ్చు, అందువల్ల చేర్చుకోవద్దండి అని చెప్పేటప్పుడు భగవంతుడు చెప్పిన మాట ఇదే, శకదేవ ప్రపన్న యతవాస్మితి ఆచత, శత్రుపక్షం నుంచి వచ్చినా కూడా, వాడు శత్రువే అయినా కూడా, రావణుడే అయినా కూడా, నేను చేసింది తప్పు, నన్ను క్షమించు అన్న దగ్గర వస్తే వాడికి అభయం ఇవ్వాలి, అదే నా యొక్క వ్రతం, దదామి అయితే వ్రతం మమ, అందుకే కదా నేను ఎప్పుడ నా పాపం నేను చేసింది తప్పు అని వస్తే అటువంటి రావణుడికే నేను ఆయన నా పక్కన చేర్చుకుంటానంటే, ఇటువంటి విభీషణుడు మంచివాడే, ధర్మం పక్కన వచ్చాడు, సొంత అన్న కూడా అధర్మం పక్కన ఉన్నాడు అని తెలిసి అది తప్పు అని ఈ పక్క వచ్చాడు కదా, వాడిని నేను చేర్చుకుంటానని చెప్పాడు. కాబట్టి అటువంటి వాడు, అందువల్ల మేము ఇప్పుడు శరణాగతి చేస్తున్నాం, మమ్మల్ని కూడా అలాగే చేయాలని కృష్ణావతారంలో కూడా సర్వధర్మాన్ పరిభ్యస్య మామేకం శరణం వ్రజ అహం చ సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశ్చ అని మీరే అన్నారు కదా. ఇటువంటి కర్మజ్ఞాన భక్తి యోగం చేయని వాడు కూడా మామేకం శరణం వ్రజ అని ఎవరు వస్తారు, వాళ్ళని మీరే మోక్షానికి చేసుకుంటానని అని చెప్పి ఈ శరణాగతి గద్యం చేసిన వెంటనే భగవంతుడు అమ్మవారు ఇద్దరు చాలా సంతోషపడి, నేను ఖచ్చితంగా వైకుంఠాన్ని మోక్షాన్ని ఇస్తానని, మోక్షాన్ని అడిగిన వెంటనే భగవంతుడు మోక్షాన్ని ఇస్తాడా అంటే అది ఇవ్వరు. ఎందుకంటే ఎప్పుడు మనకు మరణమో ఆ సమయంలోనే ఆ మోక్షం, అంటే ఇప్పుడు ఈ రోజు మనం శరణాగతి చేస్తే ఈ రోజే మనం మోక్షానికి వెళ్ళిపోతానంటే ఎవరు చెయ్యరు. ఇంకా దానికి కూడా ఉంది, కొంతమంది ఏం చేస్తారంటే నా కర్తవ్యం మొత్తం అయిపోయింది,
ఇంక నేను నీ యొక్క చరణాన్ని గురించి నేను వస్తాను అని చెప్పి ఆ రోజే నాకు మోక్షం ఇవ్వాలి అంటే అటువంటి భక్తికి భగవంతుడు ఆ రోజే కూడా ఇస్తారు. దానికి ప్రమాణంలో కూడా కృష్ణావతారంలోనే చూడొచ్చు. కృష్ణావతారంలో పండు అమ్ముకుంటూ ఉండే ఒక ఆమె కృష్ణుడు వెళ్ళి నాకు కావాలి అన్నదంట. డబ్బుందా అంటే లేదు అని చేయి చూపించేటప్పుడు ఆ చేతిలో శంఖచక్రాన్ని చూసిందంట. ఆమె చాలా సంతోషపడి నువ్వు భగవంతుడు అని తెలిసిపోయింది, నేను పండిస్తాను, నువ్వు నాకేమన్నా ఇవ్వాలి కదా అని, ఏమి ఇవ్వాలి అని అడిగేదంట, నువ్వు నాకు మోక్షాన్నే ఇవ్వాలని. అటువంటి పండు అమ్మే వాళ్ళకు కూడా అటువంటి జ్ఞానం ఆ కృష్ణుని చూసిన వెంటనే అంటే సరే నేను ఇస్తాను అని ఇచ్చాడంట. ఇట్లా అలా ఇస్తే కూడా ఇస్తారు. కానీ ఇప్పుడు ఈ కాలంలో మోక్షానికి నేను కావాలంటే ఎవరేమంటారు, లేదు కొడుక్కి పెళ్ళవని, లేదు మేనల్ నేను చూడాలి, వాళ్ళని చూడాలి, వీడిని చూడాలి, అమెరికాలో వాడు ఉన్నాడు, వాడిని ఒకసారి చూసి వెళ్తాను అని మనకి ఆశే రాదు. మనకు ఈ మరణించేటప్పుడు ఇంకా ఇంకా ఉండాలి అని అనిపిస్తుంది, కానీ మోక్షానికి వెళ్ళి భగవంతుడి కైంకర్యం చేయాలని ఆశే రాదు. అందువల్ల ఎప్పుడు మనం ఈ రోజు శరణాగతి చేసినా కూడా భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఎప్పుడు వాళ్ళకు ఆ మరణం దేహావసానే ముక్తి చేయాలి, ఈ యొక్క ఆత్మ ఈ యొక్క శరీరాన్ని వదిలి ఎప్పుడు విడిచి వెళ్తుందో ఆ రోజే ఆయన మోక్షం అని. అప్పుడు కానీ భాష్యకారులకి వైకుంఠాన్ని ఇప్పుడే చూపిస్తున్నారు. ఆ వైకుంఠాన్ని చూపించి మళ్ళా దాని తర్వాత మీకు మోక్షం ఇస్తానంటే వైకుంఠాన్ని చూసి వైకుంఠ వర్ణన చేసి వైకుంఠ గద్యం చేస్తున్నారు. ఆ వైకుంఠ గద్యం చేసిన తర్వాత శ్రీరంగ గద్యం, శ్రీరంగ గద్యంలో అక్కడ ఉన్న రంగనాథ స్వామి రంగనాయకి అమ్మవారికి, ఎందుకంటే వైకుంఠంలో ఉండే దేవుడు శ్రీరంగంలో ఉండే దేవుడు వెవ్వేరు అని కాదు. ఆ వైకుంఠంలో వెళ్ళని వాళ్ళకి అక్కడ మనం అంతా ఇప్పుడు వైకుంఠంలో భగవంతుని దర్శనం చేసుకోలేదు అని చెప్పి భగవంతుడు ఇక్కడ మనకు అవతారం చేశారు. అందుకే కావేరి విరజాశయం వైకుంఠం రంగమందిరం సవాసుదేవో రంగే సహ ప్రత్యక్షం పరమం పదం. ఆ కావేరి, కావేరి అనేది శ్రీరంగంలో వచ్చే నది పేరు కావేరి. వైకుంఠానికి వెళ్లే ముందు ఒక నది ఉంది, దాని పేరు విరజా నది అని. ఆ కావేరి ఈ విరజాశయం అది ఇది వెవ్వేరు కాదు. వైకుంఠం రంగమందిరం ఈ రంగ మందిరం వైకుంఠం వెవ్వేరు కాదు. సవాసుదేవో రంగే సహ అక్కడున్న వాసుదేవుడు ఇక్కడున్న రంగనాథుడు వెవ్వేరు కాదు. ప్రత్యక్షం పరమం పదం ఎక్కడన్నా మనం లైవ్ టెలికాస్ట్ ఉన్నాయి, ఇప్పుడు అమెరికాలో జరిగే క్రికెట్ మ్యాచ్ మనం ఇంట్లో నుంచే మనం టీవీలో చూస్తున్నట్టు వైకుంఠంలో ఎలా ఉంటుంది అని చూడాలంటే, భగవంతుడికి ఎలా కైంకర్యం జరుగుతుంది అని మనం చూడాలంటే లైవ్ టెలికాస్ట్ ఎక్కడ చూడచ్చే ప్రత్యక్షం పరమం పదం ఈ శ్రీరంగమే అని ఇటువంటి శ్లోకం ఒకటి ఉంది. అటువంటి అద్భుతమైన ఈ శ్లోకం. అందువల్ల వైకుంఠ గద్యం చేసిన వెంటనే శ్రీరంగ గద్యం కూడా రామానుజులు చేసి చాలా సంతోషంగా ఈ ఉత్సవ వైభవాన్ని జరుపుకుంటూ ఇప్పుడు కూడా ఈ సంవత్సరం సంవత్సరం పంగుని ఉత్తిరం, పంగుని మాసం తమిళమాసంలో పంగుని నక్షత్రం ఆ రోజు ఉత్తిర నక్షత్రం రోజు ఈ ఉత్సవం అద్భుతంగా జరుగుతుంది. 10 రోజులు బ్రహ్మోత్సవం, అందులో 7, 8 రోజు ఉరయూరుకి వెళ్తారు. దాని తర్వాత వచ్చిన వెంటనే ఈ పంగుని ఉత్తర ఉత్సవంతో అమ్మవారితో రంగనాయకి అమ్మవారితో అద్భుతమైన ఉత్సవం జరుగుతుంది. ఆ అటువంటి సమయంలో రామానుజాచార్యుల యొక్క శిష్యుడు పూరత్తాళువ, ఆయన కుమారుడు పరాశర భట్టర్ అని ఒక భట్టర్ ఆయన ఉన్నాడు. ఆయన చాలా పెద్ద ఆచార్యుడు. పరాశర భట్టర్కి చిన్నప్పటి నుంచే అంత ప్రేమ అంట భగవంతుని మీద. భగవంతుని కన్నా అమ్మవారు రంగనాయకి అమ్మవారు అంటే ఆయనకి చాలా అది. వాళ్ళ అమ్మ పక్కన ఉన్నా కూడా గుడికి వెళ్తే అమ్మ దగ్గర వెళ్ళాలి అని రంగనాయకి అమ్మవారిని చేయి చూపించి అమ్మ దగ్గరికి వెళ్ళాలని ఏడుస్తారంట చిన్నప్పుడే. అటువంటి భక్తి అప్పటి నుంచే. అప్పుడు రాత్రంతా ఇంటికి తీసుకొస్తే ఏడుస్తారంట. సరే ఇప్పుడు ఏం చేయాలంటే రంగనాయకి గుడిలో రంగనాయకి అమ్మవారి సన్నిధి ముందు అక్కడ ఆ బిడ్డను పడుకోబెడితే ఏడవకుండా ఉంటాడంట. అక్కడ పక్కన పాలు పెట్టేసి వెళ్తారంట. పొద్దున్న చూస్తే ఆ పాలు ఉండదంట. కొడుకు కూడా అద్భుత రాశాల బట్టి నిద్రపోయి ఆనందంగా ఉంటాడంట గుడిలో. అంటే ఎవరు చూసుకుంటారు రాత్రి అంటే అమ్మవారే. అటువంటి భక్తి ప్రేమ చిన్నప్పటి నుంచే. ఆ పరాశర భక్తులు చిన్నప్పుడు ఆడుకుంటూ ఉండేటప్పుడు ఒకసారి పంగుని ఉత్తరం ఉత్సవం అప్పుడు భగవంతుడు ఇద్దరు సేర్తి సేవ అయ్యేటప్పుడు తర వేసేస్తారు. కొంచెం సమయం భక్తులకి దర్శనం లేదు, వాళ్ళిద్దరూ లోపల ఉంటారు అమ్మవారు స్వామి. అప్పుడు లోపలికి ఎవరు వెళ్ళకూడదు. అప్పుడు ఈయన ఆడుకుంటూ ఏం చేశారంటే తర తీసేసి లోపలికి వెళ్ళిపోయారంట. లోపలికి వెళ్ళినట్టు అర్చకులు వచ్చారే లోపల ఎందుకు వెళ్తున్నావు, అక్కడ దేవుడు ఉన్నాడు, దేవుడు అమ్మవారు ఉంటే నువ్వు దేవుడు ఉంటే అక్కడ ఎందుకు వెళ్తావు బయటక అని అరిచారంట. అప్పుడు పిల్లోడి ముఖం ఒకసారి మారిపోయి బయటకు వచ్చేసారంట. అప్పుడు అమ్మవారి కోపం వచ్చేసిందండి, ఎందుకు అర్చకులు ఇలా చేస్తున్నారు అని రంగనాథ స్వామి కోపం పెట్టి మీరు ఎదిగి అర్చకులు పిలవండి అన్నాను. స్వామి అన్నాడంటే సంవత్సరానికి ఒకసారి నేను వస్తున్నాను, నాతో గొడవ పడతావే, నేనేం చేశాను, అదంతా నాకు తెలియదు, మీ అర్చకుని పిలవండి. అర్చకుని పిలిస్తే అమ్మవారు అడిగినంత ఎందుకట్ట పిల్లవాళ్ళని అరుస్తారు, వాడిని పిలుచుకురా అంటే పిలుచుకొచ్చేటప్పుడు అమ్మవారు అడిగినంత
లోపలికి వచ్చేటప్పుడు సంతోషంగా వచ్చావు కదా, బయటికి వెళ్ళేటప్పుడు ఎందుకు అంత ముఖం అంత వాడిపోయి అంత కోపంతో బయటికి వెళ్ళిపోయావే, ఏంటి అంత అంత చాలా కష్టంతో బయటికి వెళ్ళిపోయావే ఏంటి అని అడిగేటప్పుడు, లోపల అమ్మ నాన్న ఉన్నారని నేను పరిగెత్తుకుంటూ వచ్చాను కానీ అర్చకులు చెప్పారు దేవుడు ఉన్నాడు అని చెప్పి వెళ్ళిపోయాను అని. అలా దేవుడు అనుకునేటప్పుడు ఆయన సర్వేశ్వరుడు, ఆయన జగత్పతి, ఆయనే ఈ సృష్టి స్థితి అంతా చేశాడు. అవన్నీ ఒక పక్క వేదాంతులు చెప్పినట్టు ఆయనే సృష్టి చేశాడు భగవంతుడు ఆహా అని ఆయన అనుకునేదానికన్నా ఆ దేవుడు ఎవరు మన తండ్రి మన తల్లి తండ్రులు అని అనుకుంటే ఇంకా భక్తి ఎక్కువ ఉంటుంది. అటువంటి భక్తినే భగవంతుడు కూడా ఆశిస్తాడు త్వరగా మనకు లభిస్తాడు అని. అప్పుడు అమ్మవారు చాలా సంతోషపడి ఇంకోసారి తన వేసినా కూడా చిన్న పిల్లలు ఎవరైనా లోపలికి వస్తే వాళ్ళని అరవకూడదు అనే ఆజ్ఞాపించినట్టు అర్చకుల దగ్గర. అటువంటి భక్తి అటువంటి ప్రేమ భక్తుల మీద అమ్మవారికి అక్కడ శ్రీరంగంలో అటువంటి ఆశ్చర్యమైన ఉత్సవాలు పొంగని ఉత్తరం జరుపుతుంటూ ఇటువంటి సమయంలోనే మనం సంవత్సరానికి ఒకసారి ఆ జరిగే సమయంలో మనం వెళ్ళి మనం వేడుకొని మనం కూడా శరణాగతి చెయ్యాలి అనే శాస్త్రాన్ని శరణాగతి శాస్త్రాన్ని అమ్మవారు ఉండేటప్పుడే చెయ్యాలి అనే దానికే భగవద్ రామానుజాచార్యులు ఆ రోజే అనుష్ఠానం చేసి మనకు చూపించారు. అటువంటి ఈ ఉత్సవం పొంగని ఉత్తర ఉత్సవం పోయిన వారం నుంచి మనం ఉత్సవాలన్నీ శ్రీరంగంలో జరిగే ఉత్సవాలన్నీ మనం చూశాము. చాలా అద్భుతమైన ఉత్సవాలు. దాని తర్వాత శ్రీరంగం అంటేనే గొప్పతనం ఏంటంటే దివ్య దేశంలో అది మొదటి దివ్య దేశం. దివ్య దేశం మనం ఎందుకు అంటాం అంటే ఇది దివ్య దేశం అని. భారతదేశంలో ఎన్నో గుడులు ఉన్నాయి కానీ 108 దివ్య దేశాలు. ఎందుకు ఆ 108 దివ్య దేశాలు విశేషం అంటే అది ఆళ్వార్లు 12 ఆళ్వార్లు మంగళాశాసనం చేశారు నాలాయర దివ్య ప్రబంధంలో, తమిళ ప్రబంధంలో నాలాయర దివ్య ప్రబంధంతో ఈ యొక్క 108 భగవంతుల్నే వాళ్ళు మంగళాశాసనం చేశారు. అందువల్ల ఈ 108 దివ్య దేశం గొప్ప. ఆ 108లో 106 మనం ఈ భూమిలోనే భారతదేశం నేపాల దేశం ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. 2 క్షీరాబ్ది, 1 వైకుంఠం, 1. అప్పుడు ఈ ఆళ్వార్లు ఎన్నో మంగళాశాసనం చేశారు. కొన్ని కొన్ని గుడిలో చూస్తే ఒకే ఒక ఆళ్వార్లు మంగళాశాసనం చేసి ఉంటారు కానీ ఈ శ్రీరంగానికి గొప్ప ఏంటంటే అది మొదటి దివ్య దేశం. 12 ఆళ్వార్లు మంగళాశాసనం చేసిన భగవంతుడు అనేది శ్రీరంగం కన్నగాది ఒకటి. అందులో 11 ఆళ్వార్లు మంగళాశాసనం చేశారు. మధుర కవి అంటే ఆ మధుర కవి ఆయన వచ్చి నమ్మాళ్వారి యొక్క శిష్యుడు. ఆయన వచ్చేసి ఎవరికి మంగళాశాసనం, ఏ దేవుడికి మంగళాశాసనం చేయలేదు. ఆయన తన యొక్క గురువు అయిన నమ్మాళ్వారికే మంగళాశాసనం చేశారు. వేరొండ్రున్నానరి అని వేదం తమిషి వారం సరగోపణి అని నమ్మాళ్వారు మంగళాశాసనం చేసినందువల్ల మధుర కవి శిష్యుడు కాబట్టి పక్కనే ఆ మంగళాశాసనం పక్కనే ఉన్నందువల్ల ఈ 12 ఆళ్వార్లు మంగళాశాసనం చేసినట్టే మనం అనుకోవాలి. అటువంటి భక్తి ఆళ్వార్లకి రంగనాథ స్వామి మీద. అందులో మనం కొన్ని ఆళ్వార్ల యొక్క మంగళాశాసనం ప్రబంధం నుంచి కొన్ని ఈరోజు మనం చూస్తాం. ఆళ్వార్ అరంగను అని ఆళ్వార్లు ఎంత అద్భుతంగా కైంకర్యం చేశారు మన రంగనాథ స్వామికి అనేది. అందులో మొదటి ఆళ్వార్ తొండరడిప్పుడి ఆళ్వార్. తొండరడిప్పుడి ఆళ్వార్ ఆయన మంగళాశాసనం చేసింది ఆయన రంగనాథ స్వామికే. ఆయన పుష్ప కైంకర్యం చేస్తూ ఉన్నారు. ఆళ్వార్లో కూడా పెరియాళ్వార్, పాండాల్, తొండరడిప్పుడి ఆళ్వార్, ఆచార్యుల్లో అనంతాళ్వార్ వీళ్ళందరికీ పుష్ప కైంకర్యం అంటే చాలా సంతోషం. ఒక రాజు తొండరడిప్పుడి ఆళ్వారికి పెద్ద నెలమిచ్చాడు, అంటే భూమి కొంచెం భూమి ఆయన ఉండడానికి. కానీ ఆ భూమి మొత్తం ఆయన పుష్పవనం చేసుకుని పుష్పం భగవంతుడికి సమర్పించాలి అని తోట పెట్టుకొని తనకని కాకుండా భగవంతుడికి సేవ చేయాలి అని అట్లాగే ఉన్నాడు. కానీ కలి ప్రభావం అని ఉంటుంది కదా, ఎవరికో ఆమెకి ఆ నందవనంలో అద్భుతంగా కైంకర్యం చేసేటప్పుడు ఒక సమయం దేవదేవి అని ఒక అమ్మాయి పెద్ద అమ్మాయిని చూసి ఆమె ప్రేమలో పడ్డాడు. ఆ దేవదేవి అనేది ఆళ్వారి దగ్గరికి వచ్చి ఆ ఏదో ఒక మాయ వల్ల ఆ ప్రేమలో పడి కొన్ని రోజులు ఆళ్వారితోనే ఉండింది. దాని తర్వాత నేను మా ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయిందంట వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి. ఈ ఆళ్వారికి ఆయన పేరు అప్పుడు ఆ సమయంలో విప్రనారాయణన్ అనే పేరు. దీనికి చాలా కష్టమైపోయింది. ఆమెను వదిలి ఉండలేకపోయాడు. గ్రహతాపంతో ఏం చేయాలో ఏమో అర్థం కాకుండా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నా దగ్గరికే పంపించవచ్చు కదా, నేనే ఎందుకు ఎందుకు అలా మీ దగ్గరికి వచ్చేసింది, నా దగ్గర ఏం సమాధానం చెప్పలేదు అంటే నువ్వేంటయ్యా వీడు ఎప్పుడు భగవంతుడు భగవంతుడు అని నందవనం పెట్టుకుని అక్కడ పుష్పవర్షం చేసుకుంటూ ఉంటే పుష్ప కైంకర్యం చేస్తూ ఉంటే నీతో ఎవరు వస్తారు, ఏదైనా నువ్వు సంపాదించాలి కదా, అప్పుడే కదా నీ వెనకాల నువ్వు నాకు పెద్ద బంగారు ఏదైనా డబ్బు ఇస్తేనే నేను పంపిస్తానని అందంట. మనం ఈ కాలంలో చూడండి, మనం ఆ కాలంలో అట్లా ఆమె పెళ్లి సరే ఏం చేయాలో అర్థం కాకుండా ఉండేటప్పుడు రంగనాథ స్వామియే ఈ ఆళ్వార్ లాగా విప్రనారాయణ లాగా విభవావతారంలో వేషం వేసుకుని
ఆయన తన యొక్క మందిరంలో ఉండే బంగారు వట్టిల్ని వెళ్ళి ఆమెకి ఇచ్చి ఇచ్చేసరికి సంతోషంగా సరే అని ఆ అమ్మాయిని పంపించాడంట. ఈయనకి తెలియ అర్థం కాలేదు, ఏదో సరే వాళ్ళు మనసు మార్చుకుని మన దగ్గర వచ్చింటారో అని అనుకున్నాడట. అప్పుడు ఆ రాజు శ్రీరంగంలో ఉండే రాజు గుడిలో ఆ బంగారు వట్టి కనపడలేదు అని ఎవరింటికంతా ఎట్టకండి అని అడిగేటప్పుడు ఈ యొక్క దేవదేవి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేటప్పుడు ఇదెల్లా మీ దగ్గరికి వచ్చిందంటే ఇలా మాకు తొండడిప్పుడు ఆడువారు ఆయన విప్రనారాయణనే మాకు ఇచ్చారు, మాకేమీ తెలియదు ఆయన ఇచ్చాడు కాబట్టి అని చెప్పి ఆయన వెళ్ళి జైల్లో వేసేసారంట. ఆయనకి ఏం అర్థం కాలేదు, నేనేం ఇవ్వలేదే నాకెందుకు ఇలా జరుగుతుంది ఈ కష్టం ఎందుకు అని అనుకుంటూ ఉండేటప్పుడు ఆయనకి సమాధానం దొరికిందంట. ఈ రోజు భగవంతుని యొక్క కైంకర్యంలో ఉండేటప్పుడు ఇటువంటి మాయ వల్ల ఒక అమ్మాయి వెళ్ళి వెనకాల వెళ్ళి ఇలా అయిపోయాని, ఎట్లా ఉండేవాడిని నేను భగవంతుని కైంకర్యం చేస్తూ ఉండేవాడిని ఇలా అయిపోయాని అని బాధపడేటప్పుడు అప్పుడు రంగనాథ స్వామిని అర్థమయ్యిందని చెప్పి నేరుగా ఆయనే ఒక అబ్బాయి లాగే వెళ్ళి రాజు దగ్గర వెళ్ళి అన్ని చెప్పేశాడంట. ఇవన్నీ ఆయన చేయలేదు పాపం, నేనే చేశాను ఆయనకి చేయడానికి అని ఆయన రాజు పరిగెత్తుకుంటూ వచ్చి ఆడవారు కాళ్ళ మీద పడి ఆయన క్షమించాలి అని చెప్పేటప్పుడు ఆయన ఆహా నా కోసం రంగనాథ స్వామియే ఇలా చేశాడంట, నాకు నేను ఎప్పుడన్నా ఒక కొడుకు దారి తప్పి వేరే తప్పు చేయడానికి చేసేటప్పుడు నాన్న చేసే ఈ యొక్క మంచితనం మన కోసమే వాడు మంచి ధర్మ మార్గంలో రావాలి అని చేసే ఒక ఇదే కదా ఈ వీళ్ళు అని చెప్పి ఇక్కడ నుంచి నేను ఏ తప్పు చేయనని చెప్పి నందవనంలోనే ఉండి భగవంతునికే కంటిన్యూ చేశాడంట. ఆ రంగనాథ స్వామికి ఆ యొక్క పాసురంలో ఆయన ఒక పాసురంలో పచ్చమామలై బోల్మేని పవళవారి కమల చందని అచ్చుదా అమరేర్దం కొడుందేయను ఇచ్చవై ఇచ్చువై తవిరయాను పోయి ఇందిరలో కమ్మాడు అచ్చువై పెరిను వేండే నరంగమా నగరులాని. భగవంతుడు ఎలా అంటే భూమాదేవి భూమిలో ఉండేటప్పుడు ఎలా ఉందంటే పచ్చగా పచ్చమెలి, ఎందుకంటే భూమిలో మొత్తం మనం చూస్తే చెట్లు అంతా ఉండేటప్పుడు పచ్చగా అటువంటి భగవంతుడు పవళవాయి కమల చెంగన్ అచ్చుదా అమరర్యేరే ఆయర్ధం కొలుందేయను విష్ణునిగా అవతారం చేసినప్పుడు అటువంటి పెద్ద పెద్ద దేవతలకు కూడా బ్రహ్మకు కూడా భక్తికి లభించని దేవుడు, బ్రహ్మలోకే కూడా లభించని భక్తుడు దేవుడు ఈ యొక్క భూమిలో వచ్చి వీళ్ళతో పాటు యాదవులతో పావులతో ఆయన ఆడుకునేది చూస్తే అటువంటి ఎంత ప్రేమ మన మీద ఉంది భగవంతుడికి. అటువంటి భగవంతుడు ఈ భూమిలో ఉండేటప్పుడు ఈ రంగనాథ స్వామి ఈయన్ని వదిలి ఇచ్చువై తదిరయానికి ఇందిరలోకం నాకెందుకయ్యా ఇంద్రలోకం అంటున్నాడు. ఇంద్రలోకం అంటే దీనికి ఏమంటారంటే ఇందిరన్ అని అనేది ఇంద్రలోకం కాదు, ఎవరన్నా అంటారు నాకు భగవంతుడే కావాలి ఇంద్రలోకం వద్దు అని బాగా భగవంతుని మీద భక్తి ఉండేవారు. కానీ ఆడవారు అలా చెప్తారంటే ఇక్కడ అలా చెప్పలేదంట. ఇంద్రుడు అంటే ఎవరంటే వేదంలో ఇంద్రుడు అంటే దేవేంద్రుడు అంటేనే దేవేంద్రుడు, దేవతలకు ఇంద్రుడు, మృగేంద్రుడు, మనుష్యేంద్రుడు అని నరేంద్రుడు అని మనుష్యులకు ఇంద్రుడు, రాజు అని ఇంద్రుడు అంటే రాజు అని అర్థం. అలా మృగాలకంతా ఇంద్రుడు ఎవరు అంటే సింహం, దేవతలకు ఇంద్రుడు అనేది దేవేంద్రుడు. కానీ ఇంద్రుడు అంటే ఇంద్రాదులకు ఇంద్రుడు, ప్రతి రాజుకి రాజు ఎవరంటే భగవంతుడే. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ యొక్క రంగనాథ స్వామిని వదిలి నాకు వైకుంఠం కూడా వద్దు, ఈ రంగనాథ స్వామి యొక్క కైంకర్యమే చాలు, ఇదే వైకుంఠం అని అచ్చువై పెరిదుండే అరంగమానగరులానే అని ఇక్కడ చెప్తున్నారు. అలాగే శ్రీరంగం గురించి చెప్పినప్పుడు వండిలుం మురలుం సోలై మహిళిలుం ఆడుం సోలై కొండల్ మీదనవుం సోలై కుయిలిలం కూగుం సోలై అండర్హోన్ అమరుం సోలై అని తిరువరంగం ఎన్న నిడర్పాయిండు సోట్టై ఇలాకి నాయకుడు నీరే వండిను మురగం సోలై. శ్రీరంగం మొత్తం ఎలా ఉందంటే అద్భుతంగా ఎక్కడ చూసినా నందవనాలు, పెద్ద పెద్ద పొలాలు ఆశ్చర్యంగా ఉంది. అక్కడంతా చూస్తే ఈ పక్షులంతా వచ్చి అరిచేటప్పుడు ఎలా ఉందంటే రంగా రంగా అని అరిచేటట్టు ఉందంట. అలా మృగాలు అద్భుతంగా ఆడుకుంటూ ఉన్నాయి. దానికన్నా కావేరి నది ఆ ప్రవాహం, ఆ యొక్క ప్రవాహం వల్లే ఎక్కడ చూసినా పంటలు పొలాలంతా అద్భుతంగా ఉన్నాయి. అక్కడ అప్పుడప్పుడు భగవంతుడు అండర్ హోన్ అమరుం సోలై రంగనాథ స్వామికి ఉత్సవాల్లో పలు ఉత్సవాలు, ఆయన 365 రోజుల్లో 300 రోజులు ఉత్సవాలే. ఆ ఉత్సవాల్లో అప్పుడప్పుడు కూడా కొన్ని కొన్ని పంటలంతా గుడిది కాబట్టి అక్కడక్కడే వెళ్ళి వాళ్ళందరినీ అక్కడ చూసుకుంటూ వస్తారంట, ఆయన అందరికీ దర్శనమిస్తూ వస్తారు. అలా అక్కడికి వచ్చేటప్పుడు ఎలా ఉంది శ్రీరంగం, ఇటువంటి రంగనాథ స్వామిని వదిలి మనం ఎవరన్నా కూడా రంగనాథ స్వామికి ఒక ఇంట్లో భోజనం చేసేటప్పుడు కూడా
దానికి ముందు ఆ యొక్క అన్నాన్ని భగవంతునికి సమర్పించకుండా ఎవడన్నా తిన్నాడంటే అది నీకు సరి జరించదు, దానికి నువ్వు కుక్క కేయొచ్చు అంటున్నాడు. భగవంతుడికి చూపించకుండా, భగవంతుడికి ఆ యొక్క అన్న ప్రసాదాన్ని వినియోగించి దాని తర్వాతే మనం భోజనం చేయాలి. అట్లా చెయ్యని వాడు కుక్కకు సమానం అంటున్నాడు. కుక్క తినేదానికి నువ్వు తినేదానికి సమానం, దానికి దీనికి పెద్ద వ్యత్యాసమే లేదు అని చెప్తున్నాడు. అటువంటి భక్తి రంగనాథస్వామి మీద ఆయన చేసిన పాసురాల్లో ఇంకా ముఖ్యమైన పాసురాలు అని చూస్తే తిరుపల్లి ఏడ్చి, అంటే భగవంతుడు ఎలా కౌశల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యాప్రవర్తి అని లేపేటప్పుడు విశ్వామిత్రుడు రాముణ్ణి పొద్దునే సుప్రభాతం పాడి లేపాడు, అట్లాగే ఈయన కూడా తమిళ ప్రబంధంలో కదిరవన్ కుడిసై శిఖరం బందడైందాన్ అని అరంగత్తమ్మ పల్లెళ్ళందరులాయే అని రంగనాథ స్వామికి. ఈరోజు కూడా తిరుమలలో కూడా మన యొక్క మార్గిడి మాసం తిరుపావి తిరుపల్లి ఏడ్చియే గుడిలో చెప్తారు, మిగతా రోజులు సుప్రభాతం. ఆ యొక్క ధనుర్మాసంలో 30 రోజులు ఈ యొక్క తమిళ ప్రబంధంలో అంతేనే సుప్రభాతం పాడుతారు. అలా అటువంటి సుప్రభాతాన్ని కూడా మనకిచ్చారు అటువంటి ఆళ్వార్, అంత భక్తి. అలాగే ఇంకో రెండో ఆళ్వార్ చూసేటప్పుడు తిరుపాన్ ఆళ్వార్ అని, ఈయన చాలా భక్తులు. ఆ కాలంలో అంతా ఆ సమయంలో గుడి లోపలికి వెళ్ళేది అని చూస్తే కొంతమంది కొన్ని జాతి వాళ్ళు లోపలికి వెళ్ళకూడదు అని ఉంది, ఆయన గుడికి లోపలికి వెళ్ళలేదు కానీ చాలా భక్తుడు. ఆయన ఆ కావేరీ తీరంలో నిలబడిపోయి ఆ యొక్క గోపుర దర్శనాన్ని చూస్తూ రంగనాథునికి ఎప్పుడు పాడుతూనే ఉంటాడు, ప్రబంధాలు చెప్తూనే ఉంటాడు. అటువంటి భక్తి లోపలికి గుడిలో మన కూడా భగవంతుని అక్కడే కావేరీ తీరంలోనే ఉండి పూజ చేసేవాడు. అప్పుడు ఒకసారి అర్చకులు అక్కడ వచ్చేసి భగవంతునికి తీర్థం తీసుకువెళ్ళాలని సారంగముని అనే అర్చకులు ఆయన వచ్చి తీర్థం తీసుకురాలంట కావేరీలో. తిరిగి వెళ్ళాలంటే ఈయన మధ్యలో నిలబడుకుని పాట పాడుతున్నారు, కొంచెం జరుగు అన్నాడు అని వినబడలేదు. ఆ భక్తిలో ఆ పాటలో తననే తాను మర్చిపోయి ఆ భగవంతుని యొక్క లయ ఉండి భక్తితో పాట పాడుతున్నప్పుడు జరుగు జరుగు అని 3 సార్లు అన్నా కూడా జరగలేదని ఒక రాయి నెత్తి విసిరి తన మీద వేశారట. తన నెత్తి మీద తగిలి రక్తంలాగా వచ్చిందంట. అయ్యో అని చాలా కష్టపడి, ఆహా భగవంతుడికి తీర్థ కైంకర్యం చేసే మిమ్మల్ని మధ్యలో నేను వచ్చి మీ యొక్క సమయాన్ని క్షమించాలి అని కాళ్ళ మీద పడి ఆయన జరిగి వెళ్ళిపోయాడంట. నేరుగా ఈ సారంగముని రంగనాథ స్వామి తీర్థం తీసుకుని వెళ్ళినప్పుడు గుడిలో చూస్తే రంగనాథ స్వామి యొక్క తల మీద కరెక్ట్గా సారంగముని ఎక్కడ దెబ్బ తగిలిందో అక్కడ నుంచి రంగనాథ స్వామికి రక్తం వస్తూ ఉన్నదంట. ఆయన కంట్లో నీళ్ళు వచ్చి నేనేం తప్పు చేశానని అడిగేటప్పుడు ఆ యొక్క తిరుపానాళ్వార్ ఎటువంటి భక్తుడు, ఆ అటువంటి భక్తికి కూడా తెలియకుండా ఆయన మీద నువ్వు రాయెత్తేసావే, నువ్వేం చేయాలి, నేనేం చేయాలి ఇప్పుడు, క్షమాపణ చెప్పాలా, ఏం చేయాలంటే ఆయన నీ భుజం మీద తీసుకుని ఈ మందిరానికి లోపల నా దగ్గర తీసుకెళ్ళరా అని తీసుకురా అని రంగనాథ స్వామి అన్నాడంట. ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి తిరుపానాళ్వారిని నమస్కరించి నేను నన్ను క్షమించాలి అన్నప్పుడు ఆయన సారంగముని చూసి, మీరు ఎటువంటి వాళ్ళు, మీరు కైంకర్యం భగవంతుని లోపల కైంకర్యం చేసే వాళ్ళు, మీరు నా కాళ్ళ మీద పడొచ్చా అంటే లేదు లేదు, రంగనాథ స్వామియే చెప్పారు మిమ్మల్ని భుజం మీద తీసుకుని మిమ్మల్ని లోపలికి తీసుకురావాలని. ఆయన మొదటి ఎక్కనే ఎక్కనని చెప్పాడంట, నేను ఎక్కను మీలాంటి అర్చకుల మీద నేను ఎక్కనంటే అది కాదు భగవంతుడే చెప్పాడు అనేసరికి సారంగముని తన భుజం మీద తీసుకుని లోపలికి వచ్చినప్పుడు ఆ రంగనాథ స్వామి ఇన్ని రోజులు బయట నుంచే పాడాడు. మొట్టమొదటిసారి దర్శనం చేసేటప్పుడు అమలనాది పిరాన్ అని ప్రబంధం, అపాద చూడ పాదం నుంచి తల వరకు ఒక్కొక్క అంగాన్ని వర్ణిస్తూ శాస్త్ర జ్ఞానాన్ని మొత్తం ఆ 10 పాసురాల్లో ఆయన ఇచ్చాడంట. ఆ యొక్క 10 పాసురాలు ఆయన ఇచ్చిన వెంటనే అక్కడే ఆయన రంగనాథ స్వామి దగ్గరికి వెళ్ళిపోయారంట. అలా ఒక పాసురంలో వెంకటేశ్వర స్వామిని రంగనాథ స్వామిని కలిపి పాడారు. నందిపాయి వనవేంగళమానలై వానవర్గల్ సంధి శయ్యనింద్రాన్ అరంగత్తురవిలనయాన్ அந்திபோல் நிறைவாடையும் அதன்மேல் அயனை படைத்ததோர் எழில் உந்திமேனதன்றோ அடியேன் உள்ளத்தின் உயிரே. மந்திபாய் வடவேங்கட மாமலை தமிழ தேசானிக்கு வெஸ்ட் சைட்ல உண்டு திருமல அக்கட ஈ வானவர்கள் அட்டே கூட்டிலந்தா செய்தீசி மன வெங்கடேஸ்வர சுவாமி దండం పెట్టుకుంటుందంట. ఇక్కడ కోటి అని చెప్పేది ఎవరంటే మనల్ని, మనం మనుషులు. ఎందుకంటే మనుషుల యొక్క మనస్సు ఎలా ఉంటుందంటే కోటిలా అక్కడి నుంచి ఇక్కడ ఇది కావాలి, రేపు నాకు అది కావాలి, ఇది కావాలి అని మనసు ఇక్కడ అక్కడ తిరుగుతూనే ఉంటుంది. కోటి ఎలా ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు దుక్కుతూనే ఉంటుంది. ఈ చెట్టులో ఒక పని చూసి ఆ చెట్టు అది బాగుందని ఇక్కడ నుంచి అక్కడికి వెళుతూ ఉంటుంది. అలాగే మన మనస్సు అలా కూడా తీసుకోవచ్చు.
అలా కాకపోతే రంగనాథ స్వామి రాముడు అవతారంలో ఉన్నప్పుడు అక్కడ సముద్రం దాటి లక్కకు వెళ్ళాలి అన్నప్పుడు సముద్రం అలలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పి 3 రోజులు అక్కడ పడుకున్నాడంట. ఆ పడుకున్న సమయంలో ఆ యొక్క కోతులంతా చూసి దర్శనం చేసింది. అందువల్ల ఈ అదే రంగనాథ స్వామి వెంకటేశ్వర స్వామి ఇక్కడ అప్పుడు రామావతారం చేసింది అని అద్భుతంగా ఇక్కడ ఇతన్ని కలిపి చెప్తున్నాడు. అలా ఆయన యొక్క బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చాడంటే నాభి నుంచి, భగవంతుడి యొక్క నాభి నుంచి వచ్చాడు. ఆ నాభి ఎటువంటి బ్రహ్మ పడైతరో అని ఆ యొక్క నాభిని వర్ణించేటప్పుడు ఈ యొక్క పాసురాన్ని చెప్తున్నాడు. అలాగే ఆయన యొక్క భుజం అని చెప్పేటప్పుడు అప్పుడు భగవంతుడు ప్రళయాన్ని తీసుకొచ్చినప్పుడు, ప్రళయం ఎందుకు అంటే స్వామి వేదాంత దేశికులు ఆయన యొక్క దయ వల్లే అంటున్నారు. ప్రళయం అంటే ఈ యొక్క ఆయన చేసిన సృష్టి ఈ యూనివర్స్ మొత్తం ప్రళయం ఆ సముద్రంలో పోయి ఆయన తన మొత్తం తన లోపలికి తీసుకునేస్తాడంట. భగవంతుడు తన కడుపులో పెట్టుకుంటాడు. ఎందుకు అంటే ఎప్పుడు చేస్తాడు అంటే కలియుగంలో, కలియుగంలో అధర్మాలు ఎక్కువ అయినప్పుడు ధర్మం అంటే ఏమిటి అని అడిగేటప్పుడు ఒకరినొకరు చంపుకుంటూ తినడానికి ఎవేదో చేస్తూ ఉన్నప్పుడు ఇటువంటి సృష్టి మనం ఎందుకే చేశామా, మంచి మార్గాన్ని చూపించడానికి చేశాము, అందరికీ వేదం శాస్త్రాలు ఇచ్చి మంచిగా ఉండాలి అంటే ఇలా కొట్టుకుని ఉంటారే అని చెప్పి ఆయన ప్రళయాన్ని తెప్పించి కోపంలో ప్రళయాన్ని అందరికీ తీసుకుంటారు. ఎందుకు భగవంతుడు చేశాడంటే దయ అంటే ఏం దయ అంటే ఇప్పుడు మన ఆఫీస్లో వెళ్ళి వర్క్ చేస్తున్నాం, వర్క్ చేసి రాత్రి పగలు వర్క్ చేసినాక మన మైండ్ మనకు అర్థం కాదు. ఒక మంచి నెక్స్ట్ స్టెప్ మనం వెళ్ళాం అప్పుడు ఒక అందరూ ఏమంటారంటే మీకు ఏమో అయిపోయిందయ్యా ఒక 3 రోజులు మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు. అట్లాగే వీళ్ళు అధర్మం చేసి 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 వీళ్ళు ఇంకా మారలేరు. మారుతారంటే ఇప్పుడు కృష్ణుడిలాగా అవతారం చేయొచ్చు, రాముడిలాగా అవతారం చేయొచ్చు, అవతారం చేసి వాళ్ళని మార్పించవచ్చు. ఇది దాన్ని దాటిపోయి వీళ్ళని మార్చనే లేదంటే ఆ యొక్క అందరికీ రెస్ట్ ఇవ్వాలని చెప్పి ఆ ప్రయాణం తీసుకొస్తారంటే దాని తర్వాత సృష్టి చేసినప్పుడు వీళ్ళందరూ ఆ పాతదాన్ని మరిచిపోయి కొత్తగా తన జీవితాన్ని స్టార్ట్ చేస్తారని. అప్పుడు భగవంతుడు ఎలా ఉన్నాడంటే మార్కండేయ మహర్షి, ఈ శ్రీమద్ భాగవతంలో వస్తుంది, చాలా పురాణాల్లో కూడా ఈ వర్ణన ఉంది. ఆ మార్కండేయ మహర్షి భగవంతుడిని చూసినప్పుడు ఎలా ఉన్నాడంటే వటపత్రం ఒక చిన్న పత్రంలో కృష్ణునిలాగా చిన్న బిడ్డలాగా ఒక తన యొక్క చిన్న కాళ్ళను తన నోట్లో పెట్టుకొని ఉన్నాడంట. పక్కన ఏ దొరికితే అది, ఎందుకు పిల్లలు ఏం చేస్తారంటే పక్కన ఏదన్నా బొమ్మ ఏమన్నా పక్కన పెట్టండి దాన్ని తీసి మొట్టమొదటిగా నోట్లో పెట్టుకుంటుంది. అలాగే ఈ యొక్క ప్రళయంలో ఈ లోకాన్ని మొత్తం ఆయన లోపల వెళ్తూ ఉన్నాడు, ఒక్కొక్కటి 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 నోట్లో వెళ్తున్నాడు. అలా దర్శనం చేశాడంట మార్కండేయ. అటువంటి యొక్క భగవంతుడు ఈ రంగనాథ స్వామియే కదా ఇన్ని లీలలు చేశాడు అని చెప్పి ఈ యొక్క వర్ణనను ఇక్కడ చేస్తున్నారు. దాని తర్వాత కొందల్ వర్ణనై కోవలనాయ్ వెన్నయుండవాయందరై అండర్హోన్ అనియరంగన్ ఎన్నముదనై కండ కండల్ మట్రొడ్డినై కాణారే. ఆ రోజు కృష్ణుల్లా ఉన్నది కూడా ఈ రంగనాథ స్వామి. రంగనాథ స్వామి కొంతమంది అంటారు రాముడిలాగా ఉంటాడా కృష్ణుడిలాగా ఉంటాడా అండి, దానికి ఆచార్యం చెప్పేది ఇద్దరులాగా. ఆయన గంభీరం కానీ భక్తుల దగ్గర ఉండేటప్పుడు ఆయన యొక్క సౌందర్యం ఈ రెండు చూస్తే రాముడిలాగా కృష్ణుడిలాగా ఇద్దరులాగానే ఉంటాడు. కానీ ఇక్కడ కృష్ణుడిలాగా ఉండే ఎటువంటి భగవంతుని వదిలి అండర్గోన్ అని రంగని ఆయన మొట్టమొదటిగా రంగనాథ స్వామి ఆళ్వార్ బయట నుంచి రంగనాథ స్వామినే వేడుకున్నాడు. మొట్టమొదటిగా ఆయన రంగనాథ స్వామి నా దగ్గరికి తీర్చుకురా అని చెప్పినప్పుడు లోపలికి పోయి దర్శనం చేసింది రంగనాథ స్వామి. పదోపాసన చెప్పినప్పుడు ఈ యొక్క రంగనాథ స్వామిని చూసిన తర్వాత దర్శనం చేసిన తర్వాత ఇంకా నాకేం వద్దు అండర్గో అముదని కండ కండల్, ఈ అముదుని చూసిన ఈ యొక్క భగవంతుని చూసిన ఈ కళ్ళు వేరే దేన్ని చూడకూడదు మట్టుడినై కాణాలి అని చెప్పి భగవంతుడి దగ్గరే అప్పుడే అక్కడే మాయమై అంతర్ధానమై భగవంతుని యొక్క లోపలి చేరిపోయాడంట. ఆయన మొత్తం భక్తి బయట చేశాడు, ఒకే ఒకసారి భగవంతుని దర్శనం చేసుకున్నాడు. ఈ యొక్క 10 పాసురాలు అమరనాథిరాన్ని చేసి అక్కడే అంతర్ధానమై భగవంతుని దగ్గరే ఎన్ని చేరిపోయాడు. అటువంటి భక్తి ఇంకా వేరే ఏ దేవుడిని ఆయన చూడలేదు, వేరే దేవుడి మీద ఆయన పాడలేదు. అంత రంగనాథ స్వామి మీద ఆ తిరుపానాడువారికి అంత భక్తి. అలాగే పెరియాళ్ళవారు చూస్తే చిన్నప్పటి నుంచి తన ఆండాన్ని పెంచినప్పుడు ఆండాలకి మొత్తం కృష్ణుని కథలే చెప్తూ వస్తున్నాడు. అప్పుడు ఆండాలు చిన్నప్పుడే చెప్తున్నాడంట నేను కృష్ణుని పెళ్లి చేసుకుంటాను అని. అప్పుడు ఊర్లో వాళ్ళంతా చెప్పారు పిచ్చానికి ఏమన్నా దేవుని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా, ఇలాగే పెంచుతారా మీరు అన్నప్పుడు కూడా పెరియాళ్ళవారు ఆండాలకి
బతికి ఉంటే దేవుడిచ్చి పెళ్లి చేసుకుంటాడు అని ఆ యొక్క సపోర్ట్నిచ్చి ఎప్పుడు భక్తి చేయి అని మంచి మంచి మాటలే చెప్పారంట. అందుకే ఆండాల్ కూడా తన యొక్క చాలా చాలా సంతోషంగా వారణమాయరం చూడవలం చెయ్య నారాయణం వినడక్కின்றானென்றே పూరణ பொற்கடும் வைத்து புறமெங்கும் தோரணம் நாட்ட கனா கண்டேன் தூயினான். ஆண்டாள் தன கலலோ கண்ட கலலன்னி பகவந்துடு எட்லா வச்சி ஆ 1000 ஏనుగులతో வச்சி అందరూ అక్కడక్కడ వాళ్ళందరూ కుంభం కుంభం అంతా ఇచ్చి అల్వార్ దగ్గర వచ్చి నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఆయన వచ్చి పెళ్లి చేసుకున్నట్టు కలలు విన్నాను అని వచ్చి అల్వార్ చెప్పినప్పుడు అందరూ వీళ్ళేమన్నా పిచ్చా అంటే అల్వార్ సత్యంగా ఇది జరుగుతుంది నువ్వు భక్తితోనే ఉండు అని చెప్పి ఆండాల్ చేసేటప్పుడు ఆండాల్ యొక్క భక్తితో ఆండాల్ యొక్క భక్తి 30 రోజులు నోములుండి తిరుపావి చేసి తిరుపా పాసనం అంతా భగవంతుడికి మంగళాశాసనం చేసి తిరుపావి నోము ఉన్న తర్వాత భగవంతుడే వచ్చి ఆండాల్ని తెచ్చుకొని అక్కడ పెళ్లి చేసుకున్నాడంట. అక్కడ ఆమె కలలో కన్నది మొత్తం సత్యంగా నిజంగా జరిగింది. దాని తర్వాత భగవంతునికే ఈయన మళ్ళా వెళ్ళి ఈ రంగనాథ స్వామి వచ్చి పెళ్లి చేసుకున్నాడు. మళ్ళా శ్రీరంగానికి తీసుకెళ్లి వాళ్ళ కూతుర్ని వదలాలి కదా, అలా ఫిర్యాదు తీసుకొని వాళ్ళిద్దరిని తీసుకొని శ్రీరంగానికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు అలాగే లోపలికి రంగనాథ స్వామి దగ్గరికి వెళ్ళి అలాగే అంతర్ధానం అయిపోయారంట. ఫిర్యాదు వారు చాలా ఆశ్చర్యపడి సంతోషపడి మన అమ్మాయి అక్కడ భగవంతుడి దగ్గర చేరిపోయింది అని సంతోషపడి ఎలా ఉన్నారు అని. ఆ ఫిర్యాదు వారు మంగళాశాసనం చేసినప్పుడు రంగనాథ స్వామిని ఈ 10 అవతారాలు చేసింది ఎవరు అంటే ఈ రంగనాథ స్వామి దేవుడేమి నాయ్ ఆమయాయ్ అని ఈ యొక్క అన్ని 3 రామనాయ్ పరశురామ రామ బలరామ ఈ అవతారాలన్నీ చేసింది ఎవరంటే ఈ యొక్క రంగనాథ స్వామి అని. వాళ్ళంతా చెప్పేటప్పుడు కూడా వైకుంఠంలో ఉండే భగవంతుడు రంగనాథ స్వామిగా ఇక్కడ వచ్చారు అని చెప్పరు వాళ్ళు, ఈ రంగనాథ స్వామియే వైకుంఠంలో ఉన్నారు అని. అంత అక్షావతార భగవంతుడి మీద మన దివ్య దేశం మీద వాళ్ళకి అంత భక్తి. ఆళ్ళవారు అలాగే చెప్తారు. అలాగే కులశేఖరాలు వారు అని చూస్తే కులశేఖరాలు వారు రామభక్తుడు. అటువంటి రామభక్తిని ఎవరు చూడలేదు. ఆయన రాముడు అంటే అంత భక్తి. ఆయన రాజు కేరళ దేశంలో చిన్న ప్రదేశంలో ఆయన రాజు. ఆ రాజుగా ఉన్నా కూడా భక్తి అంటే ఆయన దగ్గర నేర్చుకోవాలి రామభక్తుడు. కానీ మన రంగనాథ స్వామి మీద ఆయనకి భక్తి అంటే మన రాముడు పూజ చేసిన స్వామి రంగనాథ స్వామి కాబట్టి రంగనాథ స్వామి మీద కూడా చాలా భక్తి అండి. ఒక రోజు ఏం చేశారంటే కులశేఖరరావు వారు అందరూ ఆయన రామాయణం వింటూ ఉన్నాడంట. అప్పుడు ఆ ఘట్ట కరెక్ట్ గా రాముడు అందరూ వచ్చేసి సముద్రం లంకకి వెళ్ళాలి యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేటప్పుడు ఈయన ఉదయమే అందరినీ మంత్రులంతా పిలిచి అందరూ ఆయుధాలను అంతా తీసుకోండి రెడీ అవ్వండి మనం లంకకి వెళ్ళి మనం యుద్ధం చేయాలి రాముడితో ఉండి రాముడికి సహకారం చేసి రావణ వధంలో మనం కూడా పాల్గొని కైంకర్యం చేయాలి అన్నారు. వీరందరికీ ఏం అర్థం కాలేదు. రామాయణం జరిగింది ఎప్పుడు త్రేతాయుగంలో అది విని ఇప్పుడు ఈయన ఇలా అంటున్నాడే అని. కానీ ఆయనకు అంత భక్తి అంత ప్రేమ భగవంతుడి మీద రండి అని రాజు దగ్గర మనం ఏం చేయగలుగుతాం రా అనేటప్పుడు నేను రానంటే తలం కోసేస్తారు కదా సరే ఏం చేద్దామని వీళ్ళందరూ కలిసి వెళ్ళిపోయారంట. అందరూ చాలా రోజులు వెళ్ళి వెళ్ళేటప్పుడు నడుచుకునే కదా, ఆ కాలంలో ఈ బస్సు రోడ్లు అవన్నీ ఉండవు కదా, అలా వెళ్ళి రాత్రి ఎక్కడైనా టెంట్ లో పడుకునేటప్పుడు రాముడే కలలో వచ్చి చెప్పాడంట అవంతా అయిపోయింది యుద్ధమై రావణ వధమై నేను అయోధ్యకు చేరి సీతమ్మతో పాటు పట్టాభిషేకం కూడా జరిగింది నేను సంతోషంగా ఉన్నాను నువ్వు బాధపడకని చెప్తే ఆహా అంత పట్టాభిషేకం అయిపోయిందంట మనం తిరిగి వెళ్తాం అని వెళ్ళారంట. అటువంటి భక్తి కులశేఖరరావు గారు. ఆయనకి తల మీద ఆయన రాజు కదా కిరీటం బంగారు కిరీటం వజ్ర కిరీటం పెట్టినా కూడా ఆయన సంతోషం ఉండదంట. ఏమంటే భాగవతులు భక్తుడి యొక్క పాద ధూళి ఆ యొక్క పాదంలో ఉన్న మట్టిని తల మీద పెడితే ఆయన అంత సంతోషపడతాడంట. అటువంటి భక్తి ఆయనకి. ఆయన అప్పుడప్పుడు అంటూ ఉంటాడంట మన రాముడు పూజ చేసిన శ్రీరంగానికి మనం వెళ్ళాలి రంగనాథ స్వామిని మనం వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని. కానీ ఈ మంత్రులంతా భయపడతారంట. ఈ రాజు శ్రీరంగానికి వెళ్ళి ఒకవేళ రంగనాథ స్వామిని దర్శనం చేసుకుంటే తర్వాత ఈయన కేరళ దేశానికి రానే రాదు, ఒక్కసారి వెళ్తే అక్కడే ఉండిపోతాడు. అప్పుడు మన రాజు లేకుండా మన విద్యేంటి, చాలా కష్టం కదా, ప్రజలు ఏమైపోతారు అని ఈయన అక్కడ తీసుకొని వెళ్ళకూడదు అని. ఆయన ఆయన యొక్క ఆయనకి భగవంతుడి కన్నా భాగవతుడికి ప్రేమలు ఎక్కువ కాబట్టి శ్రీరంగం నుంచి చాలా భాగవతుడిని ఇక్కడ పంపించారంట. అప్పుడు వాళ్ళంతా ఇక్కడ వచ్చినాక ఈయన అక్కడే ఉండి ఆహా భాగవతుడు ఈరోజు ఇచ్చారా మీకు మేము సేవ చేయాలని ఆయన శ్రీరంగానికే వెళ్ళరు. ఆ భాగవతుడిని ఆయన పెట్టుకొని వాళ్ళకే పూజ చేస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళందరూ చూశారంట ఈ యొక్క శ్రీ వైష్ణవ మతం మీద ఈ భక్తిని ఎలా ఈ రాజుకు పోగొట్టారు.
పోగొడితేనే ఈయన రాజ్యాన్ని చూస్తాడు, ఈయన రాజ్య పరిపాలనలో ఏం చేయట్లేదు, ఎప్పుడు భక్తి భక్తి అనే తిరుగుతున్నాడే అని ఏదైనా చేస్తామని చెప్పి ఒక పెద్ద దొంగతనం జరిగింది. ఆ దొంగతనానికి కారణం ఆ శ్రీరంగం నుంచి వచ్చిన ఆ వైష్ణవుడే అని చెప్పి ఒక కథ కట్టేశాడు. అప్పుడు ఆయనకు వాళ్ళ మీద కొంచెం కోపం వచ్చేస్తారు. అప్పుడన్నా కూడా ఈ యొక్క భగవంతుని మీద ఈ భాగవతుల మీద కొంచెం కోపం వచ్చి ఆయన వదిలేస్తారు అని అనుకుని చెప్పారంట. అప్పుడు కులశేఖరరావు వారికి చాలా మనసు కష్టమైందంట. వాళ్ళు అలా చెయ్యరు అని చెప్పి దానికి నేను వాళ్ళని సందేహపడలేదు, కానీ ఈ లోకానికి నేను చూపించాలి అని వాళ్ళని ఎలిగే అగ్నిలో చేయబెట్టి చూపించి వాళ్ళకి ఏం అవ్వలేదని చెప్పి ఇప్పుడు చూసారా ఇలా చేస్తున్నారే. నేను ఈ నా కోసం నేను ఈ రాజ్యాన్ని చూసుకునే దానికి ఇలా వాళ్ళ మీద మీరు శిక్ష పెడతారే, ఇది ఎంత పెద్ద పాపం, ఇది నాకు అవమానమయ్యింది, నాకు ఈ రాజ్యం వద్దు, మీరు ఎవరో మీరు రాజ్య పరిపాలన చేయండి అని ఆ రాజ్యాన్ని వదిలి శ్రీరంగానికి వచ్చేది. అటువంటి కులశేఖరరాజు వారు ఆయన రంగనాథ స్వామి మీద పాసనం పాడేటప్పుడు ఎంభరతర్ అల్లారోడుం కూడలన్ ఉంబర్ వాళ్ళై ఒండ్రాహ కరిదిలన్ తంబిరాన్ అమరర్కే అరంగనగర్ ఎంబిరానుకే ఎవిమైపిత్తనే. ఈ రంగనాథ స్వామిని దర్శనం చేయని వాడు, భక్తి లేనివాడు వాడు మా కోసం లేదు, వాళ్ళతో నేను చేరను, కానీ ఆ రంగనాథ స్వామి భాగవతులు ఉంటే వాళ్ళ మీద నేను పిచ్చిగా భక్తిగా ఉంటాను అనేసి ఈ ఆశ్చర్యంగా ఈ కులశేఖరరాజు వారు పనిస్తున్నారు. మనకు ఇంకా నమ్మాళ్వార్ నాయికాభావంతోనే రంగనాథ స్వామిని భక్తితో ఉన్నారు. నాయికాభావం అంటే తనను ఒక అమ్మాయిగా అనుకుని భగవంతుని మీద ప్రేమతో, అంటే ఈ లోకంలో భగవంతుడు ఒకటే పురుషుడు, ఇక అందరూ స్త్రీయే. మనం ఇక్కడ ఈ లోకంలో నేను పురుషుడు ఆ అమ్మాయి అని అనుకున్నా కూడా ఈ లోకానికి ఒకే పురుషుడు భగవంతుడే. కాబట్టి ఆయన పరాంకుశ నాయకిగా ఈ యొక్క పాసురాన్ని సమర్పిస్తున్నారు. అద్భుతమైన 10 పాసురాలు, అందులో ఒక పాసురం ఈరోజు చూస్తాం. కంగుళం పగలుం కంటుయ్యా కన్నీ కైలలా ఇరుక్కుం సంగు సక్కరంగల్ ఎండ్రి కైకూకుం தாமரை கண்ணன்னே தளரும் இங்கனே தரிக்கேன் உன்னை விட்டென்னும் எழுநிலை கைதுழாவிருக்கும் செங்குமெல்பாய் நீர் திருப்பரங்கத்தாய் இவள் திருத்தேன் செய்கின்றேனே. அற்புதமான பாசுரம் பாசுரம். எப்படே கொந்தர் ஏன் செய்ய பகவந்தி மீது பக்தி பாடுத்தார், కొందరు ఏం చేస్తారు సరే తనని నాయకుగా భావించినా కూడా భగవంతుని మీద ప్రేమతో పాట పాడతారు. ఎలా పాడుతున్నారంటే ఇప్పుడు ఈయన నమ్మాళ్వార్ పరాకృష నాయకి, వాళ్ళ అమ్మ అంటే ఈయనను ఈయన నమ్మాళ్వారి యొక్క అమ్మగా అనుకుని అమ్మ భగవంతుని దగ్గర అడుగుతుందంట, నా కూతురు నువ్వేం చేశావు, ఎప్పుడు కంగళం పగళం ఎప్పుడు చూసినా కంటుయిలరియా నిద్రపోవట్లేదు, నీ గురించే ఏడు రంగనాథ రంగనాథ అని ఎప్పుడు కంటుయి కన్నీ కైగడా ఇరుకు కంట్లో ఎప్పుడు నీళ్ళు సంఘసక్కలంగల్ ఎండ్రి కైకుం అప్పుడప్పుడు చూసి దండం పెడుతుంది, ఆహా శంఖచక్రాన్ని చూడండి శంఖచక్రాన్ని చూడండి అని. తామర కన్నన్నే కలరు నీ యొక్క కంట్లో ఆ తామర పుష్పం లాంటి నీ కళ్ళని చూసి ఎప్పుడు వర్ణిస్తూ పాట పాడుతూనే ఉందయ్యా, కానీ ఒకరోజు వచ్చి చూసి ఆమెకి మంచి సంతోషంగా పెట్టుకోవచ్చు కదా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, ఎప్పుడు నువ్వు వస్తావు, శంఖమల్పాన్ని తిరువనంగత్తాయి ఇవాళ తిరుగుతే చేయిందని ఇలా చేస్తూ ఉండాలి, ఎప్పుడు నువ్వు ఎప్పుడు దగ్గరికి వస్తావని తన యొక్క అమ్మ చెప్పేటట్టు ఈ పాసురాన్ని అద్భుతంగా నమ్మాలి వారు చెప్తున్నారు. ఇది అద్భుతమైన పాసురం. తిరుమంగయాళ్వారు దీన్ని ఉత్సవంగానే చేశారు. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా అధ్యయనోత్సవం అని శ్రీరంగంలో జరుగుతుంది. 10 రోజులు మన వైకుంఠ ఏకాదశికి ముందు 10 రోజులు పగల్పత్ అంటారు. వైకుంఠ ఏకాదశి నుంచి నెక్స్ట్ 10 రోజులు రాపత్, పగల్పత్ రాపత్లో మొదటి 10 రోజులు మిగతా ప్రబంధాలు చెప్తారు. తిరుమొళి తిరునాళ్ళు అంటారు. తిరుమొళి రాపత్ వైకుంఠం వైకుంఠ ఏకాదశి తర్వాత నమ్మాళ్వారి యొక్క దివ్య ప్రబంధమే నమ్మాళ్వారు. తిరువాయుమొళియే చెప్తారు. ఒక్కొక్క రోజుకు 100 పాసురాలు. అందులో రంగనాథ స్వామి యొక్క పాసురం వచ్చేటప్పుడు ఈ ఉత్సవాన్ని అద్భుతంగా చేస్తారు. కైతల సేవ అనే రంగనాథ స్వామిని తీసుకుని ఆ నమ్మాళ్వారికి అమ్మాయిలాగా వేషం వేసి ఒక పరాంకుశ నాయకిలాగా వేషం చేసి ఈ యొక్క పాసురం వచ్చేటప్పుడు రంగనాథ స్వామిని అర్చకుని మోసుకొని వచ్చి అలా చేతిలోనే అలా తీసి భగవంతుని ఆ నమ్మాళ్వారి చూపించి అక్కడ హాని చేస్తారు. ఆ నమ్మాళ్వారికి దర్శనమిచ్చేలాగా రంగనాథ స్వామి ఆ రోజు అందరికీ దర్శనమిస్తారు. కైతల సేవ అర్చకుల యొక్క చేతుల ద్వారా అటువంటి అద్భుతమైన ఉత్సవాలు ఇక్కడ జరుగుతుంది. అధ్యయనోత్సవం అనేది శ్రీరంగంలో ఈ 20 రోజులు ఈ ఎన్ని రామానుజ స్వామి సంప్రదాయ దివ్య దేశంలో ప్రతి గుడిలో చూసినా కూడా ఇది రంగనాథ స్వామికి ప్రారంభించింది, తిరుమంగి ఆళ్వారు ప్రారంభించింది. ఇటువంటి ఆళ్వారులు అద్భుతంగా మంగళాశాసనం చేసిన దివ్య దేశం అనేది
మన రంగనాథ స్వామియే. ఈరోజు మనం నమ్మాళ్వార్ వరకు చూసాం. ఈరోజు ఆళ్వార్లు మనం చూసినప్పుడు తొండరడిప్పుడి ఆళ్వార్, తిరుప్పాన్ ఆళ్వార్, కులశేఖర్ ఆళ్వార్, పెరియాళ్వార్ అండ్ రేపటి నుంచి తిరుమంగి ఆళ్వార్. తిరుమంగి ఆళ్వార్ అద్భుతమైన ఉత్సవాలు చేశారు. ఆయన సప్త ప్రాకారంలో ఒక ప్రాకారం కట్టారు. దాని తర్వాత రేపు మనం తిరుమంగి ఆళ్వార్ గురించి చూసి ఇదే సమయం 7 నుంచి 8 రేపు తిరుమంగి ఆళ్వార్ తర్వాత ఆచార్యుల్లో నాథముని శ్రీమద్ భాష్యకారులు స్వామి వేదాంత దేశికులు ఆచార్యులంతా ఎలా రంగనాథ స్వామిని పూజ చేశారు అనేది రేపు చూసి రేపటితో మన శ్రీరంగ మహాత్మ్య మొదటి మనం చూసాం. బ్రహ్మ అందరూ మన కోసం వెళ్ళి ఆయన అందరికీ మీరు దర్శనమిచ్చేలా ఒక అవతారం చెయ్యాలి అని అంటూ రంగనాథంగా అవతారం చేసి ఆయన బ్రహ్మలోకంలోనే చాలా రోజులు ఉన్నారు అది మనం చూసాం. బ్రహ్మనే పూజ చేశారు. దాని తర్వాత అయోధ్యాధిపతి రాజులందరూ పూజ చేశారు. మనువు నుంచి ప్రారంభించి మనువు మాన్సాత వాళ్ళందరూ ప్రారంభించి దశరథ చక్రవర్తి శ్రీ రామచంద్రుల వరకు అందరూ పూజ చేసిన భగవంతుడు. దాని తర్వాత ధర్మవర్మాన్ రాజు వల్ల శ్రీరంగానికి వచ్చారు. శ్రీరంగంలో ధర్మవర్మాన్ రాజు పూజ చేసి చాలా అద్భుతంగా చేసిన తర్వాత ఇప్పుడు ఆయువారు కలియుగంలో ఆయువారులు అందరూ మంగళాశాసనం చేసిన భగవంతుడు రంగనాథ స్వామి. అలా చూస్తే సూర్యవంశంలో ప్రతి రాజులు పూజ చేశారు. అలాగే చంద్రవంశంలో కూడా అర్జునుడు, మన యొక్క భీష్మాచార్యుల యొక్క తండ్రి, వీళ్ళందరూ పూజ చేసిన భగవంతుడు. రేపు చంద్రవంశ రాజుల్లో 3 రాజులు ఎలా రంగనాథ స్వామికి పూజ చేశారు, దాని తర్వాత తిరుమంగి ఆయువారు మళ్ళా ఆచార్యులందరూ ఎలా రంగనాథ స్వామికి పూజ చేశారు, ఎలా మంగళాశాసనం చేశారు, ఎటువంటి రంగనాథ స్వామికి కొన్ని కష్టాలు కూడా వచ్చాయి. గుడి మూసే అంటూ అలా మొఘల్స్ పరిపాలనలో గుడి మూసేటట్టు అయింది. కానీ వీళ్ళంతా ఎలా తన ప్రాణ త్యాగం చేశారా రంగనాథ స్వామిని కాపాడారు. వీళ్ళంతా ప్రాణ త్యాగం చేయకపోతే ఈ రోజు మనం వెళ్ళి ఈ రంగనాథ స్వామిని మనం దర్శనం చేయొచ్చా, ఈ ఉత్సవాలు ఈ రోజు మనం ఈ రోజు ఉపన్యాసం చేస్తున్నామంటే ఇంతమంది ప్రాణ త్యాగం చేశారు. మనం దశరథ చక్రవర్తి చెప్పినట్టు రాజ్యం ధ్యేయం, నేను రాజ్యాన్ని ఇస్తాను, నా ప్రాణాన్ని ఇస్తాను ఈ రంగనాథ స్వామి ఇవ్వనన్నారు. అటువంటి ప్రాణాన్ని ఇవ్వడానికన్నా ఉన్నారు అటువంటి వాళ్ళు ఉండి అటువంటి భక్తిని చేసిన దాని వల్లే ఈ రోజు మనం అందరం ఈ రంగనాథ స్వామి యొక్క చరిత్రను వింటున్నాము, దర్శనం చేసుకుంటున్నాము. అటువంటి రంగనాథ స్వామిని వేడుకుంటూ రేపు మనం చూస్తాము ఇంకా కార్యక్రమం. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.